నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో రాష్ట మంత్రి, శాసనసభ్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాసం సునీల్కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యకులు షేక్ అబ్దుల్ అజీజ్లు విచ్చేశారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రధానంగా జిల్లా అభివృద్ది, పెండింగ్ ప్రాజెక్టులు, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, నియోజకవర్గాల్లోని సమస్యలపై తదితర ముఖ్య అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో కృషి చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించి చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై ఒక అవగాహనకు వచ్చామన్నారు. ప్రధానంగా ఒక మంచి వాతావరణంలో అందరం కలిసి జిల్లా అభివృద్ధికి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన మొదలుపెట్టిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, మంత్రుల యొక్క సమీక్షా సమావేశం జిల్లా అధికార యంత్రాంగంతో కలిపి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరం కలిసి జిల్లా యొక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపైన ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది. పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అందరం కలిసి చేసుకున్నాం. ఒక వెంకటగిరి ఎమ్మెల్యే గారు మాత్రం ఆయనకి వేరే కారణాలతో చెన్నై పోవడం వల్ల వారు ఒక్కరే రాలేదు. మిగిలిన అందరు శాసనసభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి నా దృష్టికి, నారాయణ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు, ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రావడం, దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలోని పూర్తి మద్దతు కూడా రావడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు, జిల్లాను కూడా అభివృద్ధి చేయడంలో అనేక విషయాల పట్ల ఒక అవగాహనతో కొత్త పారిశ్రామికవాడల గురించి, ఉన్న పారిశ్రామికవాడలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి, అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి, రహదారుల సమస్యల్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేస్తామనే దానికి, వీటన్నిటి పట్ల కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో ఒక మంచి వాతావరణం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి ఒక మంచి ఆలోచన, అవగాహనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాని బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఒక అవగాహనతో నడవాలనే దానిలో ఇవాళ మా చర్చలు సాగాయి. అదేవిధంగా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు చెప్పుకున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, నిధులను సమకూర్చుకోవడంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు,
వాళ్ళ వారి యొక్క సహకారం ఆశీస్సులు కావాలని చెప్పి అందరం కలిసి కోరాలని కూడా మేము ఈనాడు అనుకోవడం నిర్ధారించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఇలాంటి విషయాలపైన సమీక్షలపైన అందరం కలిసి ఒకే విధంగా భవిష్యత్తులో కూడా మా ప్రణాళికల్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి వాతావరణాన్ని ఇటీవల జరిగిన 2-3 సమీక్షా సమావేశాల్లో మంచి వాతావరణం ఉంది. ఇదే వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగించి నెల్లూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరం పనిచేయాలని కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూర్చున్నాం. ప్రధానంగా మాకు జిల్లాలో సర్వనాశనం అయిపోయింది, గ్రోత్ ఇక్కడ మేము డైవర్స్ ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలి. మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్, అట్లే కిసాన్ ఎస్సీజెడ్ ఇప్పుడు పివి నరసింహారావు గారు అప్పుడు 2,300 ఎకరాలు 2,000 ఎకరాలు ఖాళీ, అక్కడ రిలయన్స్ 2,600 ఎకరాలు ఖాళీ, అక్కడ ఎస్సీజెడ్ 5,000 ఎకరాలు ఖాళీ. సో వీటన్నిటిలో పరిశ్రమలు ఎట్ట తేవాలా, పెట్టుబడులు ఎట్ల తేవాలా? వెళ్ళిపోయిన కంటైనర్ పోర్ట్, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తీస్తే 12,000 మందికి బతుకు తీరు, దాన్ని ఎట్ట మళ్ళీ తిరిగి సాధించాలా? ఇవన్నీ మేము ఇరిగేషన్లో జరిగిన స్కామ్, ఇరిగేషన్లో ల్యాండ్ చేయించుకున్నారు, వాటన్నిటినీ విచారించి తిరిగి ఆ పేదోళ్ళకి ఆ భూములు చెందేటట్టుగా చెయ్యాలని చెప్పి మా అందరి అభిప్రాయాలు మంత్రులతో షేర్ చేసుకున్నాం. అందుకని మా ఒకటే ఎయిమ్, ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టుబడులు రావాలా, ఈ జిల్లాలో రైతు బిడ్డలకి న్యాయం జరగాల, ఇరిగేషన్లో జరిగిన స్కామ్ల మీద ఒక పార పెట్టకుండా ఒక ఓఎండెమ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఒక ఎఫ్డిఆర్, ఒక రెగ్యులర్ ఫండ్స్, ఒక ఎన్ఆర్ఈజిఎస్, ఎక్కడో 50% చేసి 50% తిన్నారంటే అన్న కొంత బాధేస్తుంది. అసలు 100% తినేశారంటే ఆ ఊర్లో ఆ పని జరిగిందో తెలియకపోతే ఇటువంటి అన్ని చర్చ జరిగినాయి. నెల్లూరు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం, అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం, 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును, బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును, కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.